సుందరి అండి. సుందరి నేను ఇక్కడికి వచ్చి జూన్లో వచ్చాను. 7 మంత్స్ అవుతుంది. ఇక్కడ నాకు చాలా కంఫర్టబుల్గా ఉందండి. మా అబ్బాయి కెనడాలో ఉంటాడు విత్రోలోకి. మా అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంటుంది యాక్సిస్ బ్యాంక్ ఫ్రెండ్స్ మేనేజర్. అమ్మాయి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం ఆపరేషన్స్ అవన్నీ అయినందుకు రెస్ట్ కోసం వచ్చాను. ఇక్కడ రెస్ట్ తీసుకున్నాక చాలా బాగా రికవర్ అయ్యాను. హెల్త్ చాలా బాగా అయింది. టైంలీ ఫుడ్ అండి, మనం టైము వెళ్ళి చూసుకోక్కర్లేదు. వాళ్ళు తెచ్చిన ఫుడ్ చూసి ఆహా ఈ టైం అయింది మనకు అన్నట్లుగా వాళ్ళు మనకు అన్నీ అవైలబిలిటీ ఉంటుందండి. రూమ్లో కూడా ఎవ్రీడే స్కావెంజర్స్ వచ్చి క్లీన్ చేయడం, మళ్ళీ రూమ్ అంతా ఊడవడం, తడి బట్టు వేయడం, ఎక్కడ దేనికి మనం వెతుక్కోక్కర్లేదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంచెం ఆపరేషన్స్ అయ్యి కొంచెం సిక్ అయిన వాళ్ళు మేము బయటికి వెళ్ళలేకపోతే మాకంటూ కొంచెం ఎవరో ఒక సూపర్వైజర్స్ ఉంటారు. ఇక్కడ ఇన్నర్గా ఒక సూపర్వైజర్, బయటకు వెళ్ళడానికి ఒక సూపర్వైజర్ ఉంటుంది. మనకు బయట నుంచి తెప్పించుకోవాలంటే ఆయనకి మనం పిలిచి చెప్తాము. మనం డబ్బులు ఇస్తే మనకి ఏ పండ్లు కావాలన్నా పూలు కావాలన్నా అలా ఉంటుంది. అట్లాగే మనకు మెడిసిన్స్ సప్లై చేయడానికి మెడిప్లస్ వాళ్ళు వస్తారు. మనం వాట్సాప్లో కనుక మనం మెడిసిన్స్ హెల్త్ చెప్పచ్చు. డాక్టరు సిస్టరు వచ్చి చూసుకుంటారు. సిస్టర్స్ కూడా వచ్చి బీపీ చెకప్ చేయడం, అలాగే షుగర్ టెస్టులు చేయడం, అట్లాగే ఏదైనా ఒక ఎమర్జెన్సీ వస్తే ఇమీడియట్గా అటెండ్ అవుతారండి. జస్ట్ ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు, ఇమీడియట్గా సిస్టర్స్ కానీ ఇదే కానీ ఒక ఎమర్జెన్సీ వస్తే ఇక్కడ అంబులెన్స్ కూడా ఉంది. ఇమీడియట్గా తీసుకెళ్ళి పక్కనే ఇక్కడ చావన్ హాస్పిటల్ ఉంది, అక్కడ చూపిస్తారు. వాట్ ఎవర్ ఇట్స్ నెసెసరీ ఆ ట్రీట్మెంట్ ఇచ్చి మనకు ఫర్దర్గా ఇంకా ఏదైనా కావాలంటే మనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాలంటే వాళ్ళు అరేంజ్ చేసి పంపిస్తాం. మనకి ఎటువంటి బాధ లేదు, నిశ్చింతగా ఉండొచ్చు. ఇది హోమ్ అని అంటారు కానీ ఒక దేవాలయం అనే చెప్పచ్చు. కొంచెం లేచి మనం దేవుడికి మన ఇష్టం మన గదిలో మనం దేవుడిని పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ వినాయకుడు ఉంటాడు, అన్ని పనులు చేసుకోవచ్చు అండి. ఏం లేదు, మనకి ఏదైనా కావాలన్నా మనకు ఆన్లైన్ బుకింగ్ తెలిసిందంటే అందులో చేసుకోవచ్చు. లేకపోతే మనకు సూపర్వైజర్స్ మనకు అయ్యా మాకు దగ్గర లేదు మాకు తెచ్చిపెట్టిందంటే చేస్తారు. అలాగే ఫుడ్ విషయంలోకి వచ్చేటప్పటికి మంచి ఫుడ్ పెడుతున్నారండి. ఎక్కడ ఏమి కాంప్రమైజ్ అవ్వరు. ఏ పండగలైనా పాపమైనా మన ఇంట్లో ఎలా ఫీల్ అవుతామో స్వీట్ అని ఇవన్నీ హాట్ అని అట్లాగే స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. అన్నిటికన్నా ఏంటంటే సర్వ్ చేసే ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో ఉన్నాం కదా, ఏదో పెట్టేస్తున్నాం కదా అన్నట్లు ఉండదు. మోటివేటెడ్గా చేస్తారు. ఏ పని చేసినా ఎవరు చేసినా తమ మోటివేషన్ అనేది ఉంటుంది, ఒక స్మైలింగ్ ఫేస్ అనేది ఉంటుంది వాళ్ళు. అంతకన్నా మనకేం కావాలండి, మనం ఇంట్లో ఒంటరిగా ఉండి అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారే వీళ్ళు లేరే మనం ఒంటరిగా ఉన్నామే ఉందాం. కానీ ఇక్కడ అటువంటి ఆలోచనే అక్కర్లేదు. అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్. వర్కర్స్ అయినా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగే అందరూ కలిసిపోతారు. సార్ అన్నట్టు యోగా క్లాస్ 9:30 ఉంటుంది. లేడీస్ జెంట్స్ అందరం చేస్తాము. అందరం మిడిల్లో కాస్త ఏవో పాటలు పాడుకుంటూ కాస్త ఏవో సత్సంగంలాగా చెప్పుకుంటూ వెళ్ళాలంటే పంపిస్తామండి. ముగ్గురం కలిసి వెళ్ళాలన్నా లేకపోతే వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు పర్మిషన్. కానీ మనం చెప్పి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పి వెళ్తే వాళ్ళకి ఆ టెన్షన్ అనేది ఉండదు. ఏ టైంకి రిటర్న్ అవుతున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, అమ్మాయి ఇంటికి వెళ్తున్నామా, అబ్బాయి ఇంటికి వెళ్తున్నాము చెప్పి మ్యారేజెస్ నార్మల్గానే ఉంటాయి. మ్యారేజెస్కి వెళ్ళొచ్చు, ఏ ఫంక్షన్కైనా వెళ్ళి రావచ్చు. అట్లాంటిది ఏం లేదు. ఒకవేళ అమ్మాయి దగ్గర ఒక వారం 10 రోజులు ఉన్నామనుకోండి వెళ్ళి రావచ్చు. దే వాంట్ రిస్ట్రిక్టెడ్ ఫర్ ఎనీథింగ్. ఫ్రీగా ఉంటుంది, హ్యాపీగా ఉందండి. ఫైనల్గా హ్యాపీ హ్యాపీ అండి. సార్ అన్నట్టు నేను కూడా నా ఆఖరి దీనిదాక ఇక్కడే ఉంటాను. నేను ఇంకెక్కడికి వెళ్ళను. నా రూమ్ అందులో నా రూము చాలా స్పేషియస్గా ఉంది.
లిఫ్ట్కి ఎదురకుండా ఉంది. కిటికీలో నుంచి పొద్దునే సూర్యోదయం కనబడుతుంది. ఆ సూర్యుడికి ముందు దండం పెట్టుకుంటాను స్నానం చేయి. అంతకన్నా అదృష్టం ఇంకేం కావాలమ్మా? చాలా బాగుంది. అది మీ మాటల్లోని ఇట్లా స్నానం చేసి రాగానే అట్లా కొండపైన అట్లా సూర్యుడు ఎర్రగా కనబడతాడు. అంటే ఇలాగే దండం పెట్టుకుంటాను. అంతకంటే ఏంటమ్మా ఏం కావాలి? ఈ జీవితం కదా, సంతృప్తి చాలు. ఇట్ ఈస్ నాట్ ఎ పనిష్మెంట్. చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడికి రాలేము. మనకి ఎవరి చేతికి కాఫీలు టీలు ఎవరు అందిస్తారు? ఇంట్లో మనం కలుసుకోవాలి, మనం తాగాలి. ఇక్కడైతే టైం అంటే టైం తీసేస్తారు. పద్ధతి మన సంస్కృతి ఏది పాడదో అన్ని మతాలు సమ్మతమే. ఇక్కడ ఏది అట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. నువ్వు అది నేను ఇది అని చెప్పేది లేదు. అందరం ఒకటే. ఎనీ ఎంప్లాయీ ఎవరు స్టే చేసినా అందరం ఒకటే. హలో అండి, నమస్తే. నమస్తే. మీ పేరేంటి? కోటి రెడ్డి. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 2 సంవత్సరాలు అనుకుంటున్నాను. బాగుందా? మీకు నచ్చిందా? చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. చాలా హ్యాపీ. అంటే అందరూ ఒక కుటుంబంలోనే ఉంటారు? ఒక ఫ్యామిలీ లాగా బాగా క్లోజ్ గా ఉంటాం. అన్ని సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవ్రీ ఫంక్షన్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంటి దగ్గర కంటే కూడా నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాం ఇక్కడ. అంటే ఇక్కడ అందరూ ఉంటారు కదా? ఇంకా ఫుడ్ ఎలా ఉంది సార్ ఇక్కడ? ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ. సీనియర్ సిటిజన్స్ కి కావాల్సిన విధంగా టిఫిన్స్ కానీ మామూలు భోజనం కానీ కూరలవి చాలా రుచికరంగా బాగుంటాయి. చాలా బాగుంటాయి. హెల్దీగా చేస్తారా? హెల్దీగా ఫుడ్ ఇస్తారు. ఈ 2 సంవత్సరాలు చూశాను కాబట్టి నేను జీవితకాలం అంతా కూడా ఇక్కడ గడపాలని కూడా అనుకుంటున్నా. నిర్ణయం చేసుకున్నారా? అంటే మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? మా అబ్బాయి కొడలు లండన్లో డాక్టర్స్. మా అమ్మాయి వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. వాళ్ళు అడ్డుకు తిరుగుతూ ఉంటారు. దట్స్ వై నేను ఇక్కడ ఉంటున్నాను. మా మిస్టర్స్ అని పేర్లే. మీరు ఒక్కరే ఇక్కడ? ఒక్కరే రూమ్లో. మీరు ఒక్కరేనా? ఓకే. అప్పుడప్పుడు మీ పిల్లలు వచ్చి మిమ్మల్ని చూస్తూ ఉంటారా? చూసి వస్తుంటారు. స్పెండ్ చేస్తారా? వస్తుంటారు. మీ ఊరు సార్ ఎక్కడ? యాక్చువల్గా మీ ఊరు ఇక్కడేనా, హైదరాబాద్ కాదండి? నాది కృష్ణా జిల్లా ఉయ్యూరు నేటివ్. కానీ నేను డాక్టర్ని గుంటూరు జిల్లాలో 58 సంవత్సరాలు హాస్పిటల్ పెట్టి హాస్పిటల్ రన్ చేసి విలేజ్లో ఉన్నాం. 25 ఇయర్స్ గుంటూరు సిటీలో కూడా 33 ఇయర్స్ ఉన్నాం. అక్కడ మా అబ్బాయికి ఫ్రీ సీట్, MBBS సీట్ వస్తే ఇంకా అక్కడే సెటిల్ అయ్యి అక్కడే ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఎన్నా వెళ్ళిపోయారు. ఇక నేను ఒంటరిగా ఉండలేక హాస్పిటల్ క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చి 2 ఇయర్స్ అయింది కరెక్ట్గా. ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ హైజీనిక్గా ఉంటాయి, రూమ్స్ కానీ, మేనేజ్మెంట్ అయితే ఫుల్ కోఆపరేషన్. వాట్ ఎవర్ యూ వాంట్ ఇమీడియట్గా మళ్ళీ ఇచ్చేస్తారు. మీ ఏజ్ వాళ్ళందరికీ ఇచ్చే మెసేజ్, మీ సలహా ఏంటి? ఇలాగా లోన్లీ ఫీల్ అవ్వకుండా అక్కడ మా వాళ్ళు 100 మంది నా పేషెంట్. నేను ఇప్పటికీ డాక్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాను. అక్కడ నుంచి కాల్స్ వస్తుంటే వాళ్ళందరికి కూడా చెప్తుండ, మీరు హ్యాపీగా ఉండాలంటే రండి, ఈ హోమ్లో ఇక్కడ ఉండొచ్చు, బాగుంటుంది అని అందరికి ఇచ్చే సలహా కూడా అదే. కానీ అందరూ కూడా జస్ట్ లైక్ ఫ్యామిలీ అన్నట్టుగా బాగా బిహేవియర్ చేస్తుంటారు. అంటే మీకు టైం పాస్ ఎలా అవుతుంది సార్ ఇక్కడ? టైం పాస్ అంటే నేను డాక్టర్ కోర్స్ చేసేటప్పుడు యోగా నేర్చుకున్నా, అందుకని ఇక్కడ దాదాపు 48 మెంబర్స్కి యోగా నేర్పుతా. 9:30 to 10:30. నా వయసు 83 అయినా కూడా యోగా నేర్పుతా 1 అవర్. అంతా కూడా చక్కగా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. వాళ్ళు కూడా హెల్దీ హ్యాపీగా ఉంటారు. నేను ఎప్పుడు 62లో నేర్చుకున్నా, అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు వీళ్ళందరికీ చెప్తున్నాను. ఈ మధ్యాహ్నప్పుడు బుక్స్ అయితే చదువుతూ ఉంటా. ఇక్కడ మంచి లైబ్రరీ ఉంది, అందరి దగ్గర ఉన్నాయి పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. అవి హ్యాపీగా మధ్యాహ్నప్పుడు చదువుకుంటూ తర్వాత ఇంకా సత్సంగాలు లాంటివి రోజు ఈవినింగ్ గార్డెన్కి వెళ్తాం.
అందరూ గార్డెన్లో కూడా ఇవే డిస్కషన్స్ వస్తాయి, ఆధ్యాత్మికంగా కానీ మామూలు ఫార్మాలిటీస్. బయటికి మార్కెట్ ఏదైనా మార్కెట్ తన ఉంటే వెళ్తాం, ఇక్కడ అలౌ చేస్తారు అదే ఉండదు, అసలు రెస్ట్రిక్షన్స్ లేవు. షాప్స్ అన్ని ఇక్కడ ఎక్కడన్నా ఒక వీళ్ళు హోమీ వాళ్ళు ఏం చేస్తారంటే, మొన్న కార్తీక మాసంలో మేము యోగా వల్ల వనభోజనం కావాలంటే వాళ్ళ తోటలో తీసుకెళ్ళి వెహికల్స్ అరేంజ్ చేసి అక్కడ అరేంజ్ చేసి చాలా ఘనంగా చేశారు. అన్ని సప్లై చేస్తారు, ఫ్రూట్స్ ఏదైనా సరే ఎవ్రీథింగ్ మీకు రూల్ నీడ్స్ ఏదైనా సరే అని వాళ్ళు తెప్పిస్తారు, మేనేజ్మెంట్ తెప్పిస్తారు. నమస్కారం అండి, నేను పిబి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఏఆర్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో డిస్క్రిప్షన్ బాక్స్లో మా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, కాంటాక్ట్ నెంబర్ లింక్ అనేది. మీకు ఏదైనా ఫర్దర్గా డీటెయిల్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఆర్ విజన్ ఛానల్.